సచివాలయాల వ్యవస్థ ద్వారా పరిపాలనను ప్రజలకు దగ్గర చేసిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని గ్రామాల్లో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని పిఠాప్రమ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలియజేశారు. యూ కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ పంచాయతీ రామన్నపాలెం గ్రామంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే దొరబాబు ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి రాణి, బండి దావీదు, ఎంపీపీ కారే సుధా, కారే శ్రీనివాసు, మొగిలి బాబ్జీ, ఆనాల సుదర్శన్, నక్క మణికంఠ, కంబాల లక్ష్మణ్, ధనబాబు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా వివిధ పథకాల ద్వారా సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అభినందనీయులు. ఈ రోజున మేము గ్రామంలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చెప్పే మాట ఒకటే, ఆయన ఇచ్చిన పథకాల వలన ఈ రోజున మా కష్టాలు తీరుతున్నాయి, మా సమస్యలు తీరుతున్నాయి. ఈ రోజున ఎన్నో కష్టాల నుంచి బయటపడేసిన ముఖ్యమంత్రిగా ఆయన నమ్ముకున్నందుకు మమ్మల్ందరినీ కూడా ఈ రోజున ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఇంటి సమస్య, ప్రతి మనిషి సమస్యని ఐడెంటిఫై చేస్తూ ధనబాబు శ్రీని గారు కూడా చాలా ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ అవసరాలన్నింటినీ గుర్తించి ఆ అవసరాలను తీర్చే మనుషులుగా ఈ రోజున వారిద్దరూ కూడా చేసినటువంటి సేవని మర్చిపోలేనటువంటిది. ఈ రకంగా ప్రతి కార్యకర్త కూడా ఈ రకంగా ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది, ఆ గ్రామంలో సమస్యలు తీరుతాయనే దానికి నేను ఈ రామన్నపాలెం గ్రామంలోనే చూశాను. నిజంగా ఈ రకంగా ప్రతి గ్రామంలో కూడా చైతన్యం వచ్చి కార్యకర్తలు ఆ రకంగా ప్రజల సమస్యలను తీర్చే విధంగా ముందుకెళ్లాలని ఈరోజు నేను కోరుతా ఉన్నాను. నిజంగా ఈ రోజున రామన్నపాలెం ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది, నెక్స్ట్ మళ్ళా మేము జగన్ గారికి వేస్తాం.